విద్యార్థులకు గుడ్ న్యూస్. నవోదయ స్కూల్స్ లో చేరాలనుకునే వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2025 ద్వారా 6వ తరగతిలో విద్యార్థులకు అడ్మిషన్స్ కల్పించనున్నారు. అయితే ఇవి కో ఎడ్యుకేషనల్ స్కూళ్లు. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్స్ ఉంటాయి. అక్కడే వారికి భోజనం, హాస్టల్స్ అన్ని ఉంటాయి. యూనిఫామ్, పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందిస్తారు. నవోదయకు ఎంపికైన వారు అక్కడ 12వ తరగతి వరకు చదువుకోవచ్చు. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు మాత్రం విద్యాలయ వికాస్ నిధి కోసం నెలకు 600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలైతే నెలకు 1500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విద్యాలయాల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈ వార్షిక పరీక్షలు నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం 653 ఉన్నాయి. ఏపీలో 13, తెలంగాణలో 9 జేఎన్వీలు ఉన్నాయి. ఒక్కొక్క విద్యాలయంలో గరిష్టంగా 80 మందికి అవకాశం కల్పిస్తారు. జిల్లాల వారీగా సంబంధిత జేఎన్వీల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు 75% సీట్లు కేటాయిస్తారు. విద్యార్హతలు. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐఎన్ఓఎస్ నుంచి 2024 సెప్టెంబర్ 15 నాటికి బి సర్టిఫికేట్ కాంపిటెన్సీ కోర్సు పూర్తి చేసేవారు కూడా అర్హులే. వయస్సు. వీటికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా 2013 మే 1 నుంచి 2015 జులై 31 మధ్య జన్మించి ఉండాలి. ఎంపిక ప్రక్రియ. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులకి 3 సెక్షన్లలో 80 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. పరీక్షా సమయం 2 గంటలు. మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో 40 ప్రశ్నలు అడుగుతారు. దీనికి 50 మార్కులు కేటాయించారు. అర్థమెటిక్ టెస్ట్, లాంగ్వేజ్ టెస్ట్లలో ఒక్కో దానిలో 20 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో దానికి 25 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్కులు లేవు. మెంటల్ ఎబిలిటీ టెస్ట్కు 1 గంట, మిగిలిన వాటికి ఒక్కొక్క దానికి 1/2 గంట పరీక్షా సమయం ఇస్తారు. పరీక్షా మాధ్యమం. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరీక్షని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. పరీక్షా సిలబస్ కోసం అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 16 సెప్టెంబర్.